ప్రపంచంలో ఏది శాశ్వతం అంటే ఏం చెప్తారు? ఆత్మ శాశ్వతం. ఆత్మను మనం గుర్తించగలుగుతూ ఉంటారా? అసలు ఆత్మను అనుభూతి చెందగలమండి. అంటే ఇప్పుడు అవగాహన ప్రకారం ఏంటంటే చాలామంది ధ్యానం అంటే ఏదో అన్నీ రినౌన్స్ చేయాలి అని అనుకుంటారండి. కాదండి, ప్రతి నిమిషాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాం. మనం ధ్యానంలో ధ్యాన స్థితిలోకి వచ్చినప్పుడు ప్రతిదీ ఆస్వాదిస్తూ జీవితం గడపడం ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు. అప్పుడు ఆ మనిషి శరీరం విడిచిన తర్వాత అతనికి ఉన్న కోపం, అతనికి ఉన్న ప్రేమ, అతనికి ఉన్న అన్ని రకాల ఫీలింగ్స్ అతని ఆత్మతో వెళ్తారు, అదే శరీరంతోనే మట్టిలో కలిసిపోతుంది అంటారా మీ ఉద్దేశ ప్రకారం? కొన్ని ఇంప్రెషన్స్ క్యారీ ఓవర్ అవుతాయండి. నెక్స్ట్ జన్మ తీసుకున్నప్పుడు అవి బీజ రూపంలో వస్తాయి, సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయన్నమాట ఇంప్రెషన్స్ రూపంలో. అందుకే క్లియర్గా మీరు చూడండి, కొందరు నేచర్ అలా అయి ఉండదు కానీ ఇండిఫరెంట్గా రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. వాళ్ళ ప్రేమేయం లేకుండా మళ్ళీ కూడా అందరి జీవితాల్లోనూ జరుగుతుంది, చిచ్చి నేను అలా కాదే, నేను ఎందుకు అలా బిహేవ్ చేశాను అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అది ఆ ఇంప్రెషన్స్ అండి. ఇప్పుడు ఎలాగైతే కంప్యూటర్లో మనము ఒక అంటే టచ్ చేస్తే ఆ ఫైల్ అంతా ఓపెన్ అయిపోతుందా, దాని కనెక్టింగ్ ఫైల్, అలా జరుగుతుంది అన్నమాట. అలా రియాక్షన్ అనేది వస్తుంది. ఈ ధ్యాన సాధన ద్వారా, సుషుమ్న క్రియాయోగం ద్వారా ఆ ఇంప్రెషన్స్ క్లియర్ అవుతాయండి. తద్వారా నెక్స్ట్ జన్మకి, నెక్స్ట్ ఇన్కార్నేషన్కి క్యారీ ఓవర్ కాదు. ఈ సుషుమ్న క్రియ అనే క్రియ మానవ జీవితానికి, మామూలు మనుషులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే ఏం చెప్తారు? అన్ని విధాలా అండి. ప్రతి మనిషికి తప్పకుండా సుషుమ్న క్రియాయోగం, లేకపోతే అంత గురువులు చెప్పుకున్నారు కదండి. దీన్ని క్రియ మామూలుగా చేయడం అంటే పూర్వంలో 3 గంటల సేపు చేసేవాళ్ళు. దాన్ని ఇప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా 4 ధ్యాన పద్ధతుల్ని కలిపి సంపూర్ణ సుషుమ్న క్రియాయోగంగా సులభంగా అందించారు. ఇది చేసినప్పుడు మీరు అడిగారు చూడండి, సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏంటని. సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ తృప్తి, సంపూర్ణ ఆనందము, ఇవన్నీ మన రోజువారి జీవితంలో మనం ఫీల్ అవుతామన్నమాట. మనకి ఎన్నో యుగాలు కాలాలు ఉన్నాయి. ఇప్పుడు కలికాలం నడుస్తుంది అని చెప్పనన్నారు. ఇది ఇంకా కొన్ని 100,000 సంవత్సరాలు ఉన్నట్టుంది. ఈ కలికాలం ఉన్నంతకాలం కూడా మంచివాళ్ళు ఎప్పుడూ సఫర్ అవుతూనే ఉంటారు అని నేను మొన్న ఎక్కడో ప్రవచనంలో విన్నాను. ఈ కలికాలంలో మరి ఇలాంటి కలికాలంలో సుషుమ్న క్రియ ఏ విధంగా ఉపయోగపడుతుంది? కాదండి, మంచివాళ్ళే సఫర్ అవుతూ ఉంటారని కాదండి. కాదండి, ఏది కానీ ఫర్ ఎవ్రీ యాక్షన్ దట్ ఇస్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అన్నట్టు, మనము చేసిన చర్య వల్లనే. ఇప్పుడు గత జన్మలో ఏ టైంలో ఏది చేస్తుంటామో, ప్రతి కర్మ అండి 3 సెకండ్లు అన్నా, 3 నిమిషాలన్నా, 3 నెలలన్నా, 3 సంవత్సరాలు లేకుంటే 3 జన్మలో ఇట్లా క్యారీ ఓవర్ అవుతూ ఉంటుంది. అంటే పరిపక్వం చెందడం. ఇప్పుడు ఒక వడ్ల గింజకి అది చిన్నప్పటి అది పెద్దగా అయ్యి మనకి బియ్యపు గింజ ఇచ్చేదానికి అవ్వచ్చు. ఇప్పుడు రేగిపండు ఒక ఇది, మన జాంపండు ఒకటి, కొబ్బరికాయ అది మనకి కాయగా రావడం. అంటే ప్రతిదానికి ఒక టైం ఉంది చూడండి. అట్లా ప్రతి కర్మకు కూడా, కర్మల్ని బట్టి కూడా అలా జరిగేదానికి చాలా ఛాన్సెస్ అండి. కాబట్టి మన జీవితంలో ఏమి జరుగుతా అన్నా గతంలో అది మనం చేసుకున్నది. అది మనకి ఒక వ్యక్తిగా అర్థమైనప్పుడు ఎదుటి వాళ్ళకి అసలు మనసులోనన్నా చెడు తలపెడతారా? ఎందుకంటే ఏది చేసినా, ఇప్పుడు నువ్వు ప్రేమను పంచితే ప్రేమ నీకు వస్తుంది, నువ్వు ద్వేషాన్ని పంపిస్తే ఆ ద్వేషం నీకు వస్తుంది, ఒకరికి నువ్వు ఇస్తే నీకు వస్తుంది. అట్లా ఏది మనం చేస్తున్నా అది మనకే, మన కోసమే మనం చేసుకుంటున్నాం. కాబట్టి మంచి వాళ్ళు సఫర్ అవుతారు అనేది కాన్సెప్ట్ కాదేమో, కాదనిపిస్తుంది. మీరు చెప్పాక అదే కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్, అది మనం చేసింది మనకు వస్తుంది, మనం అనుభవించాలి. ప్రతి మనిషి తాను ఎందుకు పుట్టాడో తెలుసుకోవాలి అని అంటుంటారు చాలామంది. అది నిజంగా తెలుస్తుందమ్మా, మనం అసలు ఎందుకు పుట్టామో అనేది మనం ఎలా తెలుసుకోగలుగుతాం?
ఎలా అంటే ధ్యానంలోనే అండి, ధ్యానంలోనే ఇంట్యూటివ్ థింకింగ్లో మనకు తెలుస్తుంది అన్నమాట. మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి, ఇది భూమి మన స్వస్థలం కాదు, మనం ఎక్కడి నుంచో వచ్చాం, తిరిగి మనం అక్కడికి చేరిపోతాం. కానీ మన స్వస్థలానికి మనం వెళ్ళడం అన్నది ధ్యానం. ఎప్పుడు ఇది ఆత్మకు సంబంధించిన విద్య కదండి. ఈ ప్రపంచంలో మనం ఎక్కడ ఎతికినా దానికి సమాధానం దొరకదు. మన ఇన్నర్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు అది మనకి కరెక్ట్ అవగతం అవుతుంది, సులభంగా అవగతం అవుతుంది. కానీ ఒక ఎంగేజ్లో, ఒక సపోజ్ అంటే వెరీ చాలా తక్కువ మందికి అవుతుందేమో, మేబీ ఒక 20 ఏళ్ల లోపులో. ఇందాక మీరు ఇన్నర్ జర్నీ అన్నారు, ఇన్నర్ జర్నీ స్టార్ట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఒక ఏజ్ రావాల్సిన అవసరం ఉందంటారా మీ ఉద్దేశ ప్రకారం? ఇప్పుడు ఇన్నర్ జర్నీ అని పేరు పెట్టుకోక్కర్లేదండి, మనం సైంటిఫిక్గా ఎక్స్ట్రా ఎనర్జీ అనొచ్చు కదండి. ఈ ప్రక్రియ 21 మినిట్స్ చేసినప్పుడు వాళ్ళలో ఎక్కువ శక్తి. ఇప్పుడు చిన్నపిల్లలు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు తీసుకునే ఆహారం కానివ్వండి, ఇది వాళ్ళకి కావాల్సినంత ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇవ్వగలుగుతుందా? ఓన్లీ ఆహారం ఇవ్వగలుగుతుందా? సంథింగ్ అంటే ఎక్స్ట్రా ఎనర్జీ, విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ. ఇప్పుడు ప్రతిరోజు మనం పడుకున్నప్పుడు మన సూక్ష్మ శరీరం వెళ్ళి ఏం తీసుకొస్తుంది? విశ్వశక్తినే, కాస్మోస్ నుంచి. కానీ అది ఎప్పటి వరకు మనకు యూస్ అవుతుంది? ఇంకా రేపు రాత్రి పడుకునేంత వరకు. ఒక్కరోజు నిద్రపోకపోయినా తప్పకుండా తెలుస్తుంది కదండి ఆ డిఫరెన్స్. ఇప్పుడు ఆ విశ్వశక్తిని ఎక్కువ మనము ఎలా డ్రా చేసుకోగలగలమంటే ఆలోచనారహిత స్థితి. ఆలోచనారహిత స్థితి ఎప్పుడు సిద్ధిస్తుంది? యోగ సాధన చేసినప్పుడు. మీ శిష్యులు ఎప్పుడైనా మిమ్మల్ని అడిగారా నా గత జన్మ ఏంటో ఒకసారి చెప్పండి అని, లేకపోతే మా కాలం ఎప్పుడైపోతుందో, టైం ఎప్పుడొస్తుందో ఎప్పుడు అడగరండి? ఎందుకంటే వాళ్ళకి ధ్యానంలో వాళ్ళు తెలుసుకున్నారు. మీ ధ్యానం చేసి మీరు తెలుసుకోండి అని చెప్తాం. ఎప్పుడు ఎదుటి వాళ్ళు వాళ్ళ కాళ్ళ పైన నిలబడేలా చేయాలన్నదే మన ముఖ్య ఉద్దేశం అండి. ఎందుకంటే వాళ్ళు నాపైన డిపెండెన్సీగానే ఉండకూడదు. వాళ్ళు నలుగురు కాళ్ళపై నిలబడేలా చేయగలగాలి. కాబట్టి ఎవరు అడగలేదంటే